సముద్ర మట్టం కన్నా ఎత్తులో ఉన్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం అనేది ఒకప్పుడు కల. వర్షం కురిస్తేనే అక్కడి గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు, పంటలకు సాగునీరు అందుతుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. 600 మీటర్ల ఎత్తు వరకు, అంటే దాదాపు 2000 అడుగుల ఎత్తుకు కూడా నీటిని అందిస్తున్నారు. బాగా ఎత్తైన ప్రాంతాల్లోని ఆయకట్టుకు నీరందించడం అనేది పట్టుదల, ఇంజనీరింగ్ నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం ద్వారా సాధ్యమవుతోంది. అందుకు భారీ ఎత్తిపోతల పథకాలు తోడ్పడుతున్నాయి. గతంలో చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు సైతం నిర్వహించలేక ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్లు చతికిలపడ్డాయి. దాంతో భారీ ఎత్తిపోతల పథకాలు విజయవంతం కావనే అభిప్రాయం బలంగా ఉండేది. పైగా విద్యుత్ ఎక్కడి నుండి లభిస్తుందని, నిర్వహణతో పాటు సాంకేతిక పరమైన సమస్యలు ఎదురవుతాయని బలంగా వాదించేవారు. ఆ అభిప్రాయాలను కాళేశ్వరం, హంద్రినీవా లాంటి భారీ ఎత్తిపోతల పథకాలు పటాపంచలు చేశాయి. అవి కేవలం అపోహలు మాత్రమేనని తేల్చేశాయి. ఆ పథకాల ద్వారా విజయవంతంగా ఆయకట్టుకు సాగునీటితో పాటు గ్రామాలు, పట్టణాలకు తాగునీటిని అందిస్తూ విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఈ రెండు ఎత్తిపోతల పథకాలు ప్రపంచంలోనే పెద్దవి. అయితే ఆ రెండింటిలో ఏ పథకం పెద్దది, ఏది గొప్పది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఆ రెండు ఎత్తిపోతల ప్రాజెక్టుల వివరాల్లోకి వెళ్ళాలి. ఈ రెండు ప్రాజెక్టులను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నిర్మించింది. అన్ని పనులు కాకపోయినా ప్రధానంగా ఎలక్ట్రో మెకానికల్ పనులను, అంటే పంపింగ్ కేంద్రాలు, విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించింది. హంద్రినీవా గత 11 ఏళ్లుగా విజయవంతంగా నీటిని పంపించేస్తోంది. కాళేశ్వరం గత 5 ఏళ్లుగా పనిచేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు ప్రత్యేకమైనవే. నిజానికి ఒక ప్రాజెక్టును మరో పథకంతో పోల్చలేము. అయితే ఇక్కడ ఆసక్తి కొద్దీ వివరాలను పరిశీలిస్తే ఆ రెండు పథకాల గొప్పతనం తెలియటంతో పాటు ఏది పెద్దదో, ఏది గొప్పదో తెలుస్తుంది. పక్కనే కృష్ణానది పారుతున్న రాయలసీమ వాసులది ఎప్పుడూ కరువుగోసే. ఆ సమస్య తీర్చి తడారిన ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం కోసం రూపొందించిందే హంద్రినీవా ఎత్తిపోతల పథకం. కరువు కరాల నృత్యం చేసిన ప్రాంతమిది. దశాబ్దాలుగా తాగు సాగునీరు లేక ఎడారిగా మారుతూ అత్యంత వెనుకబడిన ప్రాంతంగా రాయలసీమ చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి సీమ కరువు పారదోలేందుకు హంద్రినీవా పథకాన్ని మేఘా నిర్మించింది. ఎత్తైన రాయలసీమ ప్రాంతానికి, అది చివరన ఉన్న అనంతపూర్, చిత్తూర్ ప్రాంతాలకు కృష్ణా నీటిని అందించటం ఎత్తిపోతల ద్వారా వీలవుతుందని నిరూపించింది. ఏ ఎత్తిపోతల పథకంలో లేనటువంటి పంపింగ్ మెషిన్లు ఈ పథకంలో ఉన్నాయి. హంద్రినీవాలో మొదటి 2 దశల్లో మొత్తం 43 పంప్ హౌస్లను నిర్మించి వాటిలో 289 పంపింగ్ మెషిన్లను ఏర్పాటు చేసింది. ఈ పథకం మొదటి దశలో అత్యంత క్లిష్టమైన 12 పంప్ హౌస్లను 2012లోనే నిర్మాణం పూర్తి చేసి 200 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసింది మేఘా. 2 దశలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో తాగు సాగునీరు అందిస్తోంది. అన్ని పంపింగ్ కేంద్రాలలోని 289 మెషీన్ల ద్వారా 565 కిలోమీటర్ల పొడవైన కాలువకు పంపింగ్ ద్వారా నీరందించడం ప్రపంచంలోనే అరుదైన విషయం. ఎక్కడో మారుమూలన ఉన్న మడకసిర, హిందూపురం, కదిరి, రాయచోటి, మదనపల్లి, పుంగనూరు, కుప్పం లాంటి ఎత్తైన ప్రాంతాలకు నీరందించేలా నిర్మించారు. కృష్ణా నీటిని పెన్నా, హంద్రి, నీవా తదితర పరీవాహక ప్రాంతాలకు అందించటం ప్రత్యేకత. ఆఖరుకు కర్ణాటక సరిహద్దున ఉన్న మడకసిరతో పాటు తమిళనాడుకి ఆనుకుని ఉన్న కుప్పం ప్రాంతానికి నీటిని పంపింగ్ చేస్తున్నారంటే ఈ స్కీమ్ గొప్పతనం తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ 2 దశలో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి మడకసిర బ్రాంచ్ కెనాల్కు నీరు అందేలా నిర్మాణాలు పూర్తి చేసింది. ఈ కాలువ ద్వారా పెనుకొండ, హిందూపూర్, మడకసిర అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 12 పంప్ హౌజ్లను నిర్మించింది. జీడిపల్లి పంప్ హౌస్ ద్వారా మడకసిర బ్రాంచ్ కెనాల్పై 155 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న 18 పంప్ హౌజ్లకు నీటిని పంపించేస్తున్నారు. మడకసిర బ్రాంచ్ కెనాల్పై మొత్తం 81 మెషిన్లను ఏర్పాటు చేసింది మేఘా.
ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అరుదైంది. ఏకంగా నదినే మళ్ళించే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టుతో గోదావరి నదిని దిగువ నుండి ఎగువకు ఎత్తిపోయటం ప్రత్యేకత. ఈ పథకంలో ఎక్కడా లేనటువంటి విధంగా భారీ స్థాయిలో పంప్ హౌస్లను ఏర్పాటు చేసింది ఎంఈఐఎల్. గోదావరి ఎక్కడో దిగువన 90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంటే ఆ నీటిని 600 మీటర్ల ఎత్తులోకి అంటే దాదాపు హైదరాబాద్ నగర సమీపానికి తీసుకురావాలి. అంత ఎత్తులోకి నీటిని ఏకదశలో ఏకధాటిగా పంపించేయటం సాధ్యం కాదు. అందుకే లింకులుగా ప్రాజెక్ట్ని డిజైన్ చేసి అంత ఎత్తు వరకు నీటిని పంపించేస్తున్నారు. అందువల్లనే ఏ ప్రాజెక్టులోనూ లేని విధంగా కాళేశ్వరంలో 7 లింకులు అనివార్యమయ్యాయి. ఈ 7 లింకుల కింద 22 పంపింగ్ స్టేషన్లను నిర్మించారు. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో తాగు సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పక్కనే గోదావరి ప్రవహిస్తున్న ఈ నదిలో ఏటా సరాసరిన 3400 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నప్పటికీ ఆయకట్టుకు నీరందటం లేదు. తెలంగాణ పల్లెల ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తున్నారు. ఆయకట్టు మొత్తం వర్షంపైనే ఆధారపడి ఉంది. ఈ పరిస్థితి నుండి రక్షించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. ఈ భారీ పథకంలో 15 పంప్ హౌజ్ల కింద మొత్తం 104 మెషిన్లను మేఘ ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు నిర్మించగా అందులో 15 కేంద్రాలను ఈ సంస్థ నిర్మించింది. లక్ష్మీ పంప్ హౌస్లో 17 మెషిన్లు, సరస్వతి 12, పార్వతిలో 14, గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలో 7, అన్నపూర్ణ కేంద్రంలో 4, రంగనాయక సాగర్లో 4, కొండపోచమ్మ ప్యాకేజ్లో భాగంగా 2 పంప్ హౌజ్లైన అక్కారంలో 6, మార్కుక్లో 6 మెషిన్ల చొప్పున ఏర్పాటయ్యాయి. కాళేశ్వరంలో భారీ విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ల లైన్ల ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తానికి 5159 మెగావాట్ల విద్యుత్ అవసరం. మేఘ సంస్థ 4439 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసే 6 సబ్స్టేషన్లను నిర్మించింది. ఇది ఈశాన్య రాష్ట్రాలకు సమానమైన విద్యుత్ వ్యవస్థ. కాళేశ్వరంలో మరో కీలకమైనది కొమురవెల్లి మల్లన్న సాగర్. 52 టీఎంసీల సామర్థ్యం కలది మల్లన్న సాగర్ రిజర్వాయర్ మానవ నిర్మిత అతిపెద్ద జలాశయంగా నిలుస్తోంది. ఇక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి నీరు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన పంపింగ్ కేంద్రంలో 8 మెషిన్లు, ప్యాకేజ్ 21లో భాగంగా 2 పంప్ హౌస్లో 18 మెషిన్లు, ప్యాకేజ్ 27లో 4, ప్యాకేజ్ 28లో 4 మెషిన్లను ఏర్పాటు చేశారు. ఈ పథకం నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీరు అందుతుంది. కాళేశ్వరానికి గుండెకాయ లాంటి గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలో రోజుకి 2 టీఎంసీలు పంపు చేసే విధంగా 7 యూనిట్లు ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఇంత భారీ స్థాయి పంపింగ్ కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్ వినియోగించే విధంగా పంపింగ్ సామర్థ్యం ఉందంటే ఎంత పెద్దదో అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆస్ట్రియా, ఫిన్లాండ్, జర్మనీ, చైనా, జపాన్ తదితర దేశాల నిపుణులు, సంస్థలు పాల్పంచుకున్నాయి. కాళేశ్వరం పథకం ద్వారా గోదావరి నీటిని ఎగువన ఉన్న శ్రీరామ్ సాగర్ జలాశయంతో పాటు ఎక్కడో కృష్ణానదికి సమీపాన మూసీ నదికి ఆనుకుని ఉన్న సూర్యాపేట ప్రాంతంలోని శ్రీరామ్ సాగర్ చివరి ఆయకట్టుకు నీటిని అందిస్తున్నారు. ఈ విధంగా అటు హంద్రినీవ, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులలో దేనికవే ప్రత్యేకమైనవైనప్పటికీ సామర్థ్యంలో మాత్రం కాళేశ్వరమే పెద్దది. సాధారణంగా నీటి లభ్యత, నీటిని పంపింగ్ చేయాల్సిన ఎత్తు దూరాలతో పాటు ఆయకట్టును బట్టి సాంకేతికంగా పంపింగ్ కేంద్రాలను, వాటిలో మెషిన్ల సంఖ్య, సామర్థ్యాలను నిర్ణయిస్తారు. ఇది పూర్తిగా ఇంజనీరింగ్ పరమైన అంశం. అందువల్ల ఏ ఎత్తిపోతల పథకంలో ప్రత్యేకతలు ఆ ఎత్తిపోతల పథకంలో ఉంటాయి. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఈ 2 పంపింగ్ స్కీమ్లు కూడా గొప్పవి, దేనికవే ప్రత్యేకమైనవే కాకుండా ప్రపంచంలోనే పెద్దవి.